ఓకే మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి రొయ్యలు సో ఇది నాన్ వెజిటేరియన్ డిష్ అవునండి సో రొయ్యలు వేస్ట్ చేసుకుందాం వెజిటేరియన్స్ అయితే పన్నీర్ వేసుకోవచ్చు కదా రొయ్యలకు బదులు ఏదైనా వేసుకోవచ్చు వెజిటేరియన్స్ ఆలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు కానీ మనం తయారు చేసేది ఇప్పుడు రొయ్యలతో రొయ్యలు ముందుగా నూనె నూనె కొంచెం వేక మసాలా ఇంగ్రీడియన్స్ వేసుకుందాం ఓకే సో ఇప్పుడు మీరు ఎల్ఎల్బి చేస్తున్నారు కదా అది ఫుల్ టైమా లేకపోతే ఫుల్ టైం వెళ్తారా కాలేజ్ కాలేజ్కి వెళ్తాను ఓకే సో మరి టైం సరిపోతుందా మీకు కాలేజ్కి వెళ్ళడానికి మళ్ళీ ఫోటోగ్రఫీ తీసుకున్నారు ఈవెన్ మాక్సిమం నేను వీకెండ్స్ ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా వీక్డేస్ వస్తే కాలేజ్కి ఓకే నూనె కొంచెం కాగిన తర్వాత ముందుగా చెక్క దాల్చిన చెక్క ఇంకా అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ అని కూడా అంటారండి దీన్ని నల్ల యాలుక లవంగాలు కొద్దిగా జీలకర్ర ఓకే అవి కొంచెం వేడాక తురిమిన అల్లం అల్లం ఓకే సన్నగా తరిగిన వెల్లుల్లి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు తురిమిన కొబ్బరి సో ఇందులో కూడా మనం కొబ్బరి తురుము వేసుకుంటాం కొబ్బరి తురుము మహారాష్ట్రలో కొబ్బరి తురుము బాగా వాడతారు యాక్చువల్లీ సీషోర్ ఏరియాస్లో కొబ్బరి బాగా వాడతారండి అవైలబిలిటీ కూడా బాగుంటుంది కాబట్టి అసలు కేరళ అండ్ మహారాష్ట్ర గోవా ఇవన్నీ కూడా కొబ్బరి బాగా వాడతారు కొబ్బరి నూనె వంటకి వాడితే మంచిది అంటారు మనకి దొరక్క నార్మల్ నూనె వాడుతున్నాం రిఫైన్ నూనె ఇప్పుడు కొబ్బరి నూనె అన్ని చోట్ల దొరుకుతున్నాయి కోకోనట్ ఆయిల్ ఎందుకంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మంచిది అని చెప్తూ ఉంటారు ఓకే తర్వాత ఏం వేసుకోవాలి కొంచెం పుదీనా ఈ పుదీనా వేస్తే ఈ బాత్కి అలాగే బిర్యానీస్కి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది లైక్ మస్త్ కానీ పుదీనా అస్సలు మాడకుండా ఉండాలి కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ రోస్ట్ చేసేస్తూ ఉంటారు అలా చేస్తే మళ్ళీ బాగుంటుంది లైట్గా అలా ఫ్రై చేస్తే సరిపోతుంది దూరంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రొయ్యలు ఓకే సో మహారాష్ట్రలో సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కదా ఫిష్ అలాగే ప్రాన్స్ అందుకే ఈ రెసిపీ ప్లాన్ చేశారా అవునండి అండ్ ఈ మధ్య పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడి తింటున్నారు పప్పులు పప్పులు అంటున్నారు వీటిని సో ఉప్పు మగ్గ పెట్టుకుందాం అండి మూత వేసి మగ్గ పెట్టుకుందాం ఓకే మూత పెట్టేయాలి మూత పెట్టి మగ్గ పెట్టు ఓకే సో ఇందులో ఇంకా మనకి వేయాల్సింది కొబ్బరి పాలు కొబ్బరి పాలు ఇది మగ్గిన తర్వాత కొబ్బరి పాలు వేసి ఉడకబెట్టు సో రొయ్యల్ని కొబ్బరి పాలలో ఉడికించడం వల్ల ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఓకే వేసేద్దా యాక్చువల్లీ రొయ్యల్ని చేపల్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు అంటారు కదా అవునండి మెత్తగా అయితే ఇరిగిపోతాయి అవును ఇప్పుడు మూత పెట్టేయచ్చా ఇంకేమి వేస్తాం కదా అన్ని వేసేస్తాం ఓకే సో ఈ రొయ్యలు బాగా కొబ్బరి పాల్లో కుక్ అవ్వాలి అప్పుడే అరోమా కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయి చూద్దామా బాగా మరిగాయి కదా కొబ్బరి పాలల్లో రొయ్యలు బాగా కుక్ అయ్యాయి తర్వాత ఏం వేస్తారు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ దాంట్లో వేసుకోవాలి ఇది 80% ఉడికితే సరిపోతుంది ఓకే ఓకే కొంతమంది బాస్మతి రైస్ వేసుకుంటారు కొంతమంది నార్మల్ రైస్ కూడా వేసుకుంటారు మనం బాస్మతి వేసుకుందాం కాసేపు ఇలా మూత పెట్టేస్తే రైస్ కూడా బాగా కుక్ అవుతాయి ఓకే ఇంకా మహారాష్ట్ర విశేషాలు మాకు చెప్పండి ఓకే ముంబైలో సిటీ మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంటుందండి సిటీ మధ్యలో చాలా పెద్ద ఫారెస్ట్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అనమాట మధ్యలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ఫారెస్ట్ ఉందా అదొక సిటీలో ఉన్నామా ఫారెస్ట్లో ఉన్నామా అన్నప్పుడు అంటే నవీ ముంబై రూట్లోనా అదే రూట్లో యా ఎందుకంటే అక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది చాలా పెద్ద లేక్ ఫారెస్ట్ ఉంటుంది
సో నవీన్ ముంబై వెళ్ళే రూట్ లోని ఒక ఫారెస్ట్ అదే కదా మీరు చెప్పారు అదే అండి అండ్ అక్కడ లేక్ కూడా ఉంటుంది అక్కడికి వింటర్ సీజన్ లోని నంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి అన్నమాట అంటే నంబర్ ఆఫ్ బర్డ్స్ అంటే ఏదో ఒక 100 200 అనుకోకండి ఆల్మోస్ట్ లైక్ మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ కూడా వస్తాయి అండ్ డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి అక్కడ బర్డ్ షూటింగ్ వెళ్తారు అంటే ఈ షూటింగ్ కాదన్నమాట ఈ షూటింగ్ మీరు ఫోటోగ్రాఫర్ కాబట్టి బాగా ఐడియా ఉంది ఓకే సో అక్కడ బర్డ్ వాచింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళానండి టైం దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళాలి నేను నాట్ ఎర్లీ పర్సన్ బట్ స్టిల్ బర్డ్స్ చూస్తాం కోసమే ఎర్లీగా వెళ్ళేదాన్ని అక్కడికి ఆల్మోస్ట్ ఒక 4:35 కల్లా లొకేషన్ లో ఉండాలి అప్పుడే వీ కుడ్ సీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ కమింగ్ ఇన్ అన్నమాట ఎందుకంటే సన్ రైజ్ అయ్యే కొద్ది ఆ బర్డ్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మనకు కనిపించవు సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది నేను కూడా అక్కడ బర్డ్ వాచింగ్ కి వెళ్ళి అలాగే ట్రై చేద్దాము అని చెప్పి కెమెరా తీసుకెళ్ళి అంతో ఎంతో కొన్ని ఫొటోస్ కూడా తీసాను అనమాట నాకు చాలా అంటే నాకు ఫొటోస్ క్లిక్ చేయడం కన్నా మెయిన్ ఆ బర్డ్స్ని ఈ బర్డ్ నేను ఎప్పుడు చూడలేదు కదా ఇది కూడా ఎప్పుడు చూడలేదు అంటే పిక్స్ చూస్తాం మనం ఎక్కడో కానీ డైరెక్ట్గా చూడలేదు అండ్ వాటి బిహేవియర్ అవి ఎలా ఏం తింటున్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎగురుతున్నాయి అండ్ హౌ దే గెట్ ఇన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ గైడ్ కూడా ఉంటారు దే హెల్ప్ అస్ అవుట్ అనమాట మనకు కొన్ని బర్డ్ పేర్లు కూడా తెలియదు అవును సో దే హెల్ప్ అస్ అవుట్ ఓకే చూద్దాం ఎంతవరకు వచ్చిందో బిర్యానీ కాదు ఇది బాత్ కాబట్టి కొంచెం అలా మనకి వాటర్ కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది కదా సో సరిపోయినట్టేనా ఇది సరిపోయింది ఓకే ఆఫ్ చేసేది ఆఫ్ చేసేద్దాము సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం గార్నిషింగ్ కి కొత్తిమీర నిమ్మకాయ లెమన్ వేసేద్దాం ఓకే సో చూసారు కదా చక్కటి రెసిపీ రెడీ అయిపోయింది దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి కొలంబి బాత్ రెసిపీకి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక కప్పు రొయ్యలు ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వెల్లుల్లి తరుగు అర టీ స్పూన్ అల్లం తరుగు అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు నూనె 2 టీ స్పూన్లు దాల్చిన చెక్క 2 నల్ల యాలకులు 2 స్టార్ అనాస్ ఫ్లవర్ 1 లవంగాలు 3 జీలకర్ర 1/2 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు నిమ్మరసం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కొబ్బరి పాలు 1 కప్పు కొలంబి బాత్ రెసిపీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఆ తర్వాత దాల్చిన చెక్క అనాస్ పువ్వు నల్ల యాలకులు లవంగాలు జీలకర్ర అల్లం తురుము వెల్లుల్లి తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి తర్వాత పుదీనా రొయ్యలు ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి పాలు వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొలంబి బాత్ రెడీ